हाय फ्रेंड्स अंदर एला बहुनारा नीन बहुना वीडियो अंटे अकेशन्स तो संबंध लेकिन मनम एपड़ू रेग्युर् पूजो लेदे डेकरेशन की संबंधी यूज ऐटम्स वीडियो शेर वीडियो ने लास्ट वरकू चूँ फ्रेंड्स अला इंदो चूपे ईटम्स इंका मन कैटलाग् इंका वेरे ईटम्स उठाई कावाल तक स्क्रीन व्हाट्सएप नंबर ने ऐडकटे व्हाट्सएप की कैटलाग् इवने जो చక్కగా మీరు చాటింగ్ కూడా చేయొచ్చండి అదన డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై అయితే చేస్తాను మీకు ముందుగా మనం చూస్తున్నది ఏకహారతి ఇది దీపం లాగా యూస్ చేసుకోవొచ్చండి అంటే చాలా మంది ఏంటంటే దీపంతోనే హారతిస్తూ ఉంటారు దీపం కాకుండా దీపంతో అటువంటి వాళ్ళకి ఇది చక్కగా యూస్ అవుతది ఇందులో ఆయిల్ కూడా చాలా పడుతుంది మనం డెకరేషన్ పీస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకంటే చుట్టూతా కూడా కార్వింగ్ ఉండండి ఇది విలక్కు దీపం వచ్చింది విలక్కు అంటే ఏంటంటే ఇలా కొంచెం ఎడ్జ్ ఇలా షార్ప్ గా వస్తది ప్రీమియం క్వాలిటీ అండి మీరు చూసినట్లయితే గోల్డ్ యాంటిక్ ఫినిషింగ్ లైతే ఉంది హైట్స్ మెజర్మెంట్స్ అన్ని కూడా కేటలాగ్ లో ఉంటాయి తప్పకుండా ఒకసారి అయితే చెక్ చేయండి నెక్స్ట్ మనం చూస్తున్నది దూపదాని అండి ఇది కొంచెం చిన్న సైజ్ లో ఉంటది ఇలా కప్ మోడల్ వస్తుంది మీరు ఇందులో చిన్న దీపం లాంటిది గాని ఏదైనా చిన్న హోల్డర్ పెట్టుకొని దూపం అనేది వేసుకోవచ్చు ఇది ఎక్కువగా అయితే డెకరేషన్ కి యూస్ చేస్తా ఉంటారండి ఇది కొంచెం సాలిడ్ గా ఉంటది కొంచెం గాదు చాలా సాలిడ్ గా ఉంటది చుట్టూతా వర్క్ అయితే వస్తుంది ఇలాగా అలానే ఇక్కడ కింద లెగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది హ్యాండిల్ కూడా ఉంటదండి హ్యాండిల్ మీద ఈ విధంగా కొంచెం డిజైన్ వచ్చింది ఇది హెవీ వెయిట్ తో ఉంటుంది నెక్స్ట్ మనం చూస్తున్నది ఇది ఏకహారతి లాగా యూస్ చేసుకోవచ్చు దీపం లాగా యూస్ చేసుకోవచ్చుండి ఇది బరు ఉంటుంది ఇది కూడా ఇవన్నీ కూడా మీకు చూపించేవన్నీ కూడా హై క్వాలిటీ అండ్ వెయిట్ కూడా ఎక్కువ ఉంటాయండి అదొక్కటి గమనించండి వేరే వాళ్ళతో మాత్రం అసలు కంపేర్ చేయొద్దు ఎందుకంటే నేను ఆన్లైన్ సెక్షన్ చేస్తాను కాబట్టి మీకు అన్నీ కూడా హెవీ వెయిట్ తో ఉండే ఐటమ్స్ మాత్రమే పంపిస్తానండి ఎందుకంటే మనకి ఇందులో ప్రతి దాంట్లో కూడా లైట్ వెయిట్ కూడా ఉంటది దాని ప్రకారం మీకు ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది అదొక్కటి గమనించండి ఇది వచ్చేసి విడ్త్ బాగుంటుంది లోత్ కూడా ఉంటుంది మీరు కావాలంటే దీపం లాగా పెట్టుకోవచ్చు లేదంటే దూపం వేసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు డెకరేషన్ కి కూడా యూస్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది అంటే డిజైన్ ఏమీ ఉండదండి ప్లేన్ గా వస్తుంది ఇలా టూ లెగ్స్ ఉంటాయి ఇలా మనము పెట్టడానికి ఈజీగా ఉంటదన్నమాట ఎక్కువగా వీటిని డెకరేషన్ పర్పస్ అయితే యూస్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ మనం చూస్తున్నది పీకాక్ తో డిజైన్ వచ్చిన పంచహారతి అండి చుట్టూతా కూడా చక్కటి కార్వింగ్ అయితే వస్తుంది వెడల్పు ఉంటుంది ఐదు నెయ్యి ఒత్తులైతే పెట్టుకోవచ్చు అలానే పీకాక్ కూడా ఈ విధంగా చక్కగా కనిపిస్తుంది మనము ఏమీ డెకరేషన్ కి అవసరం లేకపోయినా సింపుల్ గా దీన్ని ఒక ట్రే లో పెట్టి ఇలా పెట్టుకున్నా కూడా చాలా యూనిక్ గా అయితే కనిపిస్తదండి సెంటర్ టేబుల్ మీద ఇప్పుడంతా కూడా మనకి బ్రాస్ అనేది ఎక్కువగా డెకరేషన్ కి యూస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటివి కొంచెం మోడర్న్ గా అనిపిస్తాయి మీకు నార్మల్ గా దేవుడి దగ్గర యూస్ చేసుకునే పంచహారతి కూడా ఎట్లేదన్నా కొంచెం ప్రైజీ గానే ఉంటున్నాయి ఇప్పుడు దాంతో కంపేర్ చేస్తే మీకు ఇదైతే రీజనబుల్ గానే అనిపిస్తది ఎందుకంటే డెకరేషన్ కి కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి బ్యాక్ సైడ్ అయితే ఇటువంటి డిజైన్ అయితే ఉండదండి ప్లేన్ గానే వస్తుంది నెక్స్ట్ మనం చూస్తున్నది పంచహారతిలో రెగ్యులర్ గా యూస్ చేసే ఐటమ్ అండి అంటే మనం ఎక్కువగా పూజలకి యూస్ చేసుకుంటూ ఉంటాము కొంచెం డిజైన్ అనేది మార్పు అయితే వచ్చిందండి ఇది లోతు కూడా ఉంటుంది కొంచెం ఇక్కడంతా కూడా డిజైన్ వేరు వచ్చింది ఈ లోతు కూడా చాలా బాగుందండి అంటే మీరు చిన్న ఒక ఒత్తి వేసుకొని వెలిగించుకోవచ్చు ఉసిరికాయ దీపాలు కూడా పెట్టుకోవచ్చు అంటే అంత లోతుగా ఉంది ఇది ఈ లోపల కూడా మీరు ముత్యాలు అలాంటివి వేసుకోవచ్చు ఇది కొంచెం పల్చగానే ఉంటుంది ముందుగానే చెప్తున్నాను హ్యాండిల్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది మీరు ఇలా అంటే ఇక్కడ హోల్డ్ చేసుకోవడానికి కూడా ఉంది అలానే ఇక్కడ హైట్ వచ్చిందనమాట కింద బేస్ అనేది ఇది మనకి రిమూవబుల్ అండి మనము రిమూవ్ చేసుకొని వాష్ చేసుకోవచ్చు కావాలంటే మీరు ఈ హ్యాండిల్ తీసేసి కూడా జస్ట్ ఈ విధంగా కూడా మీరు పెట్టుకొని వెలిగించుకోవచ్చు మెజర్మెంట్స్ అన్నీ కూడా క్యాటలాగ్లో ఉంటాయండి ఒకసారి తప్పకుండా మెన్షన్ అంటే చూసుకోండి నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇంకొక పంచహారతి అండి ఇందాక మీరు చూసింది ఇదిగోండి ఇక్కడే ఉంది కదా ఇది కొద్దిగా హైట్ వస్తుంది లైట్ వెయిట్ ఉంటుంది దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం పెద్దగా వస్తుంది కొంచెం బరువు కూడా ఉంటుంది హ్యాండిల్ కూడా కొంచెం పెద్దగా వస్తుంది సాలిడ్గా ఉంటుందండి ఇది అలానే ఇక్కడ కూడా మీరు చూడండి ఇదంతా కూడా చాలా సాలిడ్గా ఉంటుంది ఇది కొంచెం మీకు హైట్ వచ్చింది అలానే దీనికి తగ్గట్టు వెయిట్ కూడా ఉంది ఈ విధంగా మనకి లైట్ వెయిట్ వస్తువులు ఉంటాయండి వెయిట్ ఉన్న వస్తువులు ఉంటాయి వెయిట్ని బట్టి మనకైతే ప్రైస్ వ్యారీ అవుతుంది అంటే ఇది బరువును బట్టి మాత్రమే అంటే మీకు తూకం లెక్క ఇవ్వరు పీస్ కాస్టే పడుతుంది కాకపోతే మీకు బరువు ఉంటుంది అన్నమాట అది మెయిన్ అన్నమాట
అందుకని చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇది వెయిట్ ప్రకారం ఇస్తారా అని మళ్ళీ అడగొచ్చు, అందుకని చెప్తున్నాను. ఇది లైట్ వెయిట్ వస్తుంది, ఇది వెయిట్ వస్తుంది. వీటి ప్రైజెస్ అన్నీ కూడా క్యాటలాగ్లో ఉంటాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది కలసం కింద వాడుకోవడానికి, ఫ్లవర్ వాజెస్ కింద యూజ్ చేసుకోవడానికి, లేదంటే మనం ఉద్దరినిలాగా కూడా వాడుకోవచ్చు అండి. అంటే మనం చెంబులో వాటర్ వేసుకొని స్పూన్ వేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఫ్లవర్ వాజ్ కింద కూడా చాలా బాగుంటుంది, బరువు వస్తుంది. ఇది లోపల కూడా ఫినిషింగ్ అంతా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది కమండలం అండి. ఇది కొంచెం లైట్ వెయిట్లో వస్తుంది, పెద్ద సైజే ఉంటుంది, 3 నెంబర్ అండి. ఇది హ్యాండిల్ ఉంటుంది, మనము అభిషేకం అవి చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే డెకరేషన్కి కూడా ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు కదా ప్రతి వస్తువు, మీరు కూడా అలా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనము శివుడికి కానీ అమ్మవార్లకి కానీ అభిషేకం చేసుకోవడానికి కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ పడుతుంది కదా వాటర్, ఆ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఇందులోనే హెవీ వెయిట్తో చిన్న సైజుల్లో కూడా ఉన్నాయి, కొమ్ము చెంబులు అనమాట. వాటికి హ్యాండిల్ అలా ఏం రాదు, అవి కొంచెం మోడల్స్ వేరుంటాయి. ప్రజెంట్గా అయితే చిన్న సైజ్ అవైలబుల్లో లేవండి. ఇదైతే మీకు 3rd నెంబర్ అనమాట, దీనిలో చిన్న సైజు కూడా వస్తాయి. ఇక్కడైతే మనకి ఈ విధంగా అతుకైతే కనిపిస్తూ ఉంటుంది, మళ్ళీ ఇది డ్యామేజ్ కింద అయితే తీసుకోవద్దు. అలానే లోపల ఫినిషింగ్ కూడా మీకు స్మూత్గా అయితే రాదండి, ముందుగానే చెప్తున్నాను. ఎందుకంటే లోపల వాళ్ళు స్మూత్ ఫినిషింగ్ చేయడానికి ఉండదు, ఒక లేయర్ వరకు మాత్రం చేయగలుగుతారు. తర్వాత ఇక్కడ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఫినిషింగ్ అయితే ఉండదు. ఇక్కడ లోపల జాయింట్ కూడా కనిపిస్తూ ఉంటుంది, అది కూడా ముందుగానే చెప్తున్నా మీకు. లోపల ఏమైనా నల్ల నల్లగా ఉన్నా కూడా మీరు వాష్ చేసుకుంటే పోతుందండి, ఎందుకంటే లోపల మనకి ఈ విధంగా షైనింగ్ ఉండదు కదా, అందువల్ల మీకు కొంచెం బ్లాకిష్గా కనిపించు ఉండొచ్చు. దాన్ని మనం క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతుంది. ఇది మాత్రం 3rd నెంబర్ సైజ్ అండి. క్యాటలాగ్లో ఉన్నాయి, ప్రైజెస్ అన్నీ కూడా తప్పకుండా అయితే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇవి స్వస్తిక్ మోడల్ వచ్చిందండి. పైన తులసి చెట్టు దగ్గర ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు, లేదు అంటే కార్తీక మాసంలో అట్లా మనము గుమ్మాల దగ్గర వెలిగించుకుంటూ ఉంటాం కదండి, అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దీపం కొండెక్కకుండా ఈ విధంగా మూత అనేది ఉంది కాబట్టి మనకి చక్కగా కొండెక్కకుండా ఉంటుంది. అలానే ఇవి లోతు కూడా ఎక్కువ ఉంటుందండి, ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ పడుతుంది. ఇందులో చిన్న సైజులు, మీడియం సైజులు, బిగ్ సైజులు ఉంటాయండి. సైజుని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇది కొంచెం ప్రైజ్ ఉందనేది అనుకోవద్దు. వెయిట్ ఉంటుంది, ప్రైజ్ అంటే వెయిట్ ఉంటుంది, అలానే హైట్ వేరియేషన్ ఉంటుంది, దానివల్ల ప్రైజెస్ అయితే డిఫరెన్స్ ఉంటాయి. ఈ విధంగా స్వస్తిక్ మోడల్ అయితే వచ్చింది, కింద కూడా ఈ విధంగా బేస్ వచ్చిందండి. నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇది ఇంకొక మోడల్ అండి. కింద బేస్ అయితే లేదు, కొన్నిటికి బేస్ కూడా ఉంటుంది. ప్రజెంట్గా అయితే స్టాక్అవుట్లో ఉన్నాయి. ఇవైతే బేస్ లేకుండా ఉంటుంది, అలానే లోతు ఉండడం వల్ల అంటే ఇట్లా వెడల్పు ఉండడం వల్ల ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇది కూడా మీకు 3rd నెంబర్ సైజ్ అండి. ఇందులో చిన్నది ఉంటుంది, మీడియంది ఉంటుంది, ఇంకా బిగ్ సైజు కూడా ఉంటాయండి. ఇది మందం వస్తుంది, ఇది చాలా బరువు ఉంటుంది. డిజైన్ వచ్చేటప్పటికి ఈ విధంగా సింపుల్గా ఉంటుంది. పైన మూత ఈ విధంగా వస్తుందండి. మనము తులసి చెట్టు దగ్గర కానీ లేదంటే మనం ఎప్పుడన్నా హాల్లో కానీ ఎక్కడన్నా ఏదైనా పూజలు చేసుకుంటున్నప్పుడు ఫ్యాన్ వేసుకోవాల్సి వస్తుంది కదా, అలాంటి టైంలో చక్కగా యూజ్ అవుతాయండి ఇలాంటివి. అలానే దియా మెషులు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను ఒకసారి మీకు. నెక్స్ట్ మీరు చూస్తున్నది కాయిన్స్తో వచ్చిందండి. ఇది వచ్చేటప్పటికి ఇక్కడ మనకి సైజు చిన్నదండి, చాలా చిన్నగా ఉంటుంది, ముందుగానే చెప్తున్నాను. ఇవన్నీ కూడా అష్టలక్ష్ములు అలా ఉంటుంది. అలానే ఇక్కడ కుబేరుడి వాళ్ళ వైఫ్ అండ్ లక్ష్మీదేవి ముగ్గురువి ఉంటాయి అన్నమాట కాయిన్ మీద. ఇది చిన్న సైజ్ అండి, దీనిలో పెద్ద సైజ్ అయితే అవైలబుల్లో లేదు, ఇది ఓన్లీ స్మాల్ సైజు. మీకు ఆయిల్ క్వాంటిటీ కూడా కొంచెం మంచిగానే పడుతుంది, మరీ చాలా తక్కువేం కాదు. ఎందుకంటే వెడల్పు వస్తుంది కాబట్టి మీకు టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా, దాంతో ఒక పెద్ద స్పూన్ అయితే పడుతుంది ఆయిల్. సింగిల్ పీసెస్ కూడా తీసుకోవచ్చు అండి ఇవైతే. మీరు బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా అంతా జాయింట్స్తో ఉంటుంది, ఇక్కడంతా కూడా ఈ విధంగా కనిపిస్తుందండి. ఈ జాయింట్ని పాలిష్ పెట్టడం అయితే కుదరదు, ఇవన్నీ కూడా జాయింట్స్ అన్నమాట, బ్లాకిష్గానే కనపడతాయి. ఎందుకంటే జనాల యొక్క రిక్వైర్మెంట్ని బట్టి ఇలా మోడల్స్ అయితే తయారు చేస్తూ ఉంటారు. ఇవి మనము ఆల్టరేషన్ చేసుకున్నాం అన్నమాట, అందువల్ల ఇవి అతుకులు అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ మీరు చూస్తున్నవి ఇలాగ ఉంటుందండి దీపము, చాలా బాగుంటుంది. ఇవి మనము ఉసిరిగాయ దీపాలు అలా వెలిగించుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దీపంలాగా వెలిగించుకోవచ్చు. మొన్న దీపావళి టైంలో కానీ, లేదంటే ఇప్పుడు మనము 7 శనివారాల వ్రతాలు, లేదంటే వరలక్ష్మీదేవికి పూజలు ఏమైనా చేసుకున్నప్పుడు మనం ఇందులో పిండి ప్రమిదలు అటువంటివి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పటికీ బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ బేస్ చిన్నగా ఉంటుంది, బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది, డిజైన్ ఏమి ఉండదు, అదొకటి గమనించండి.
ఇవి కూడా సెట్స్ అండి అంటే టూ కలిపి ఒక సెట్ కిందకి వస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు రావడానికి కొంచెం మోటివేషన్ అయితే వస్తుంది నాకు ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది కింద కమెంట్ సెక్షన్లో కూడా వీలైతే షేర్ చేయండి ఇంతే ఫ్రెండ్స్ బై బై సీ యూ హ్యావ్ ఎ నైస్ డే